జగ్గు, ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది, వెళ్ళు చూపు చూడు. వద్దు బిల్లా, దాన్ని చంపేదాకా నేను ఎవరిని తాకను. దాన్ని చంపాలి. మన కాకాని చంపిన ఆ డీసీపీ రాణిని నేను చంపాలి. చూడు పంకజం, మావాడు ఇప్పుడు మూడులో లేడు, నువ్వెళ్ళు. చేర్స్. చేర్స్. Thank you.
బిల్లా 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 బిల్లా, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా బిల్లా? ఎవరు నేను చంపింది? ఎవరు చంపింది చెప్పు. ఎవరు ఎవరు ఎవరు? రే జగ్గు, మీ కాకాని చంపా, మీ పిల్లాని చంపా, ఇక ఆఖరిగా నీ మరణానికి ముహూర్తం ఫిక్స్ చేస్తున్నా. దానే దానే పే లిఖా హే ఖానే వాలే కా నామ్, బుల్లెట్ బుల్లెట్ పే లిఖా హే మర్నే వాలే కా నామ్. రాణి రాణి, మా కాకాని పిల్లాని చంపిన నిన్ను ఖతం చేస్తా. నిన్ను చంపి మా వాళ్ళ ఆత్మకి శాంతి చేస్తా. వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్? ఎందుకు ఇలా రాక్షసులా మారిపోతున్నావు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? కనిపించిన వాడినల్లా చంపుకుంటూ పోవడానికి నువ్వేమన్నా ద్వాపరయుగంలో సత్యభామం అనుకుంటున్నావా, లేక త్రేతాయుగంలో సీతాదేవి అనుకుంటున్నావా? కలియుగంలో రాణిని అనుకుంటున్నాను. రాణి, సీరియస్ గా చెప్తున్నాను. ఒక డీసీపీ క్యాడర్లో ఉండి చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటున్నావు. ఇక చూస్తూ ఊరుకోవడానికి నేను అమాయకుడి కాదు, ఆమె లాయర్. ఓకే రాజా, లాయర్ నేను చెప్తున్నావుగా, లీగల్ గా ప్రొసీడ్ అయిపో. అవుతాను, సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరవుతాను. ఏ చంద్ర, శివా నా లవర్, శివా నేను ప్రేమించుకుంటున్నా. ఏ మళ్ళీ నీ నోట్ల నుంచి శివ పేరు వచ్చిందో నాలికి చీరేస్తాను. ఏంటే బాగుతున్నావు? నేను కాబోయే మిసెస్ శివాని తెలుసా నీకు? నా మెళ్ళ మూడు ముళ్ళు వేసేది శివే, గుర్తు? నీ మెళ్ళ మూడు ముళ్ళ నా శివానే. పోవే వెళ్ళవే, పోవే నువ్వు. పోవే, ఆగండి ఆగండి, నా కోసం మీ ఇద్దరు కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. చెప్పు శివ, చెప్పు దానికి. పెళ్లి చేసుకునేది మన ఇద్దరమేనని చెప్పు దానికి. చెప్పు శివ, చెప్పు. పెళ్లి చేసుకునేది మన ఇద్దరమేనని దాంతో చెప్పు. హలో, ఆ రాధా, ఎలా ఉన్నావే? పిల్లలు ఎలా ఉన్నారు? నో డార్లింగ్, వచ్చేస్తున్నాను. ఐ లవ్ యూ, బాయ్. ఒరేయ్, నీకు పెళ్ళైందా? పిల్లలు ఉన్నారా? రేయ్, నీకు పెళ్ళైందా? నాకెందుకు చెప్పలేదురా? మీరెవరూ అడగలేదుగా. మరి ఇన్నాళ్ళు మా ఇద్దరిని ప్రేమిస్తున్నట్టు ఎందుకు నాడుకవాడా? మల్లిక, నన్ను క్షమించవే. మన స్నేహానికి ఇలాంటి వాళ్ళు అడ్డు రాకుండా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటాను. చంద్ర, జరిగిందేదో జరిగిపోయింది, తప్పు మన ఇద్దరిలోనూ ఉంది. జీవితాంతం మనం ఫ్రెండ్స్ గానే ఉందాం. రాణి, నా కోసం నువ్వు వెతుకుతున్నావు, నీకోసం నిన్ను వెతుకుతూ ఇక్కడికి వచ్చా.
ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఏదో ఒక టైంలో నువ్వు నీ ఇంటికి రాక తప్పదు. అప్పుడు నీ అంతు చూస్తా. ఒసే రాణి, నీ ఇంట్లో మీ అమ్మా బాబుల్ని చంపిన చోటే నిన్ను కూడా చంపుదామనుకుంటే ఈరోజు నువ్వు తప్పించుకున్నావు. మా కాకాని బిల్లాని చంపినందుకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటాను.